యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధి గల పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును ఇప్పుడు చదివేసామన్నది ముఖ్యం కాదండి అది జీర్ణించుకోవాలి అది చదివేటానికి చదివేస్తాం అది కాదు అక్కడ యవ్వన స్త్రీలు ఆగు అక్కడ ఆగు ఎవరుండళ్ళు యవ్వన స్త్రీలు ఉన్నారు ఎవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి ఎంత కష్టము కదా ముసలి అయ్యాక ముప్పై ఏళ్ళు కాపురం అయ్యాక ఏదో లేకపోతే సద్దుపోతామో లోబడితే లోబడుతున్నారు కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళని చూడండి అప్పుడప్పుడే పెళ్ళైన వాళ్ళని చూడండి ఇంట్లో ఇష్టం వచ్చినట్టుగా హాయిగా అమ్మ నాన్న మీద అధికారాలు చేసి సంపాదించుకొని ఏది కావాలంటే అది అడిగి తీసుకొని ఫ్రీగా పెరిగి పెద్దవాళ్ళు అయిన వాళ్ళు పెళ్ళి అయిన వెంటనే భర్తకు లోవడం అంటే అత్త ఏదన్న ఒక మాట అంటే ముడుస్తారు అంతే ఏంటండి నేను మళ్ళీ ప్రార్థంజ వాళ్ళు కూడా పాస్తగారేనండి వాళ్ళు కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళేనండి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారండి అని చెప్తున్నారు వచ్చే ఒకళ్ళు అదేం దేవుడు నమ్ముకోటమయ్య అదే క్రైస్తవులు నువ్వు క్రైస్తవుడు అని చెప్పి భార్య విడగొట్టడానికి ప్రయత్నిస్తే నువ్వు క్రైస్తవుడు అని చెప్పి నీ కూతురుడి తన భర్తకు లోబడమని హెచ్చరించకుండా ఉంటే అది క్రైస్తవత్వం అందుకే చెబుతున్నాడు నీవు హితబోధ చెయ్యి మీ పాస్త గారు ఎప్పుడు బోధించలేదేమో నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజు వాగ్దానం ముందే చెప్పి పెట్టండి ఐశ్వర్యములు కలిమిలు లేమిలు సంతోషములు దుఃఖములు ఆరోగ్యములు అనారోగ్యములు నిన్ను విడివాక ఎడబాయక మరణము మనలను వేరు చేయు వరకు నీతోనే కాపురము చేయదనని దేవుని ఎదుట ఎదుట నీతో వాగ్దానము చేయుచున్నాను ఆ మాట రోజు గుర్తుండొద్దా గుర్తుండొద్దండి ఐశ్వర్యమైన లేమైనా కష్టమైనా నష్టమైనా భర్తకు భార్య లోబడాలి భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి పౌలు పౌలంతా కొంచెం పౌలకి ఎప్పుడు కూడా అంటే ఇష్టం అండి ఆడవాళ్ళు అంటే ఇష్టం లేదు అందుకనే పౌలు సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలని ఇట్లాంటివన్నీ పెట్టాడు అన్నారు కొంతమంది ఎవరో ఒక ఆయన యేసుప్రభు ఏం చెప్పాడు యేసుప్రభు ఏం చెప్పాడు యేసుప్రభు ఏం చెప్పాడండి భార్యాభర్తల గురించి ప్రభు చెప్పలేదా భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకునేవాడు వ్యభిచారము చేస్తున్నాడు విడివబడిన దాన్ని వివాహం చేసుకునేవాడు వ్యభిచారం చేస్తూ ఉన్నాడు భార్యాభర్తల బంధం విడిపోయేది కాదు అదే మోసే విడాకులు పత్రిక ఇచ్చాడు అది వారి కఠిన హృదయ కాఠిన్యాన్ని ఇచ్చింది కానీ మొదటి నుండి అలాగూ జరగలేదు అని ప్రభు చెప్పాడు కదా నీ భర్తకుడు లోబడితో ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి ఇప్పుడు ఆ పెళ్లి చేసుకొని భర్త మీద పెత్తనం చేయటం అనేది క్రైస్తవ భక్తికి సంబంధించింది కానీ కాదు నేను దేవుడు సరిగా ఉన్నాను నా భర్తతో నేను మాట్లాడను అని ఎవరు అన్నారంటే నీ భక్తిలో శక్తి లేదు ఇది బోధించాలి బోధలో మనకి ఎంతసేపు మెరికల్స్ అద్భుతాలు ఆశ్చర్యాలు స్వస్థతలు వింటున్నామే కానీ భార్యాభర్తల బంధమేంటి వివాహ బంధం విషయమైన దేవుని ఏంటి వివాహంలో వివాహంలో భార్యాభర్తలు ఎలా జీవించాలి అన్నది బోధించే బోధకులు తరిగిపోతున్నారు రోజున అందుకే రే పౌలు హెచ్చరిస్తున్నాడు తిమోతి వంటి యవన బోధకుల్ని మర్చిపోకు హితబోధను బోధించు స్త్రీలను వృద్ధులను గురించి బోధించు యవనస్తులను యవన స్త్రీలను గురించి బోధించు భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును భార్య ఎవరిని ప్రేమించాలటండి ఈ రోజుల్లో పెళ్లి చేసుకొని ప్రేమించడం పక్కన పెట్టండి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పేవాళ్ళు బోడి ఉన్నారు ఏమైందా అంటే అసలు సంగతి పెళ్ళి అయిన తర్వాత తెలిసిందండి ప్రేమ ప్రేమ అన్నాడు అయిన తర్వాత తెలిసిందండి ప్రేమ లేదు గీమా లేదు అయితే పాపం అది ప్రేమ కాదు పెళ్ళికి ముందుండేది కామం ఇష్టం ఇచ్చ లస్ట్ ఏంటంటే ఒక విధమైన లైకింగ్ ఒక విధమైన ఆకర్షణ దట్స్ నాట్ ట్రూ అది కొంతసేపే ఉంటుంది ఆ యొక్క ఆకర్షణ కొంతసేపే ఉంటుంది ఆకర్షణ ఏదైనా సరే కానీ వివాహం అనేది నిరంతరం ఉండేది మరణం వరకు ఉండగలిగి ఉండవలసింది కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు పెళ్లి చేసుకొని ప్రేమించాలి సాకు తన భార్య అయిన రిబకాను తన తల్లి అయిన సారా గుడారంలోని తీసుకెళ్లను నాటి నుండి ఆమెను ప్రేమించను అని ఉంది పెళ్ళి అయిన తర్వాత ప్రేమించాడు భార్య భర్తను ప్రేమించాలండి ప్రేమించాలి అంటే అర్థమేంటి అది కాదండి ఇంకో చోట ఉంది కదా ఇక్కడ ప్రేమించాలి నేను ఎందుకు ప్రేమించాలి ఆయనే కదా నన్ను ప్రేమించాలి అంటే ఆయనే కదా నన్ను ప్రేమించాలి నేను ఎందుకు ప్రేమిస్తాను ఆయన్ని ఆయనే నన్ను ప్రేమించి చీరలు నగలు హ్యాండ్ బ్యాగులు ఐహీల్సు హీల్స్ లిప్స్టిక్లు రింగులు అన్నీ కొడిపెట్టాలి మా ఆయన నన్ను ప్రేమించి నేను అన్నీ కొడిపెట్టాలి అన్నారు ఒకళ్ళు అదే ఆ ప్రేమ అంటే ప్రేమ అంటే ఇప్పుడు మెటీరియలిస్టిక్ లోక సంబంధమైన మనం అన్నీ చేస్తే అది ప్రేమించడం ఏదన్నా వద్దంటే అది ప్రేమించడం లేదు అని అనుకునే అజ్ఞానులు చాలామంది ఉన్నారు ప్రేమను ర డబ్బులతోనూ వస్తువులతోనూ లిక్ పెట్టకండి ప్రేమ అంటే సహించుకోవటం ఓర్చుకోవటం భరించటం ఇంకొకళ్ళ బాధను మనం భరించటం ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చేయాల్సిన పనిని మనం చేసి సేవ చేయటం అది ప్రేమ ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తుందంటే ఏం చేస్తుంది చెప్పండి తల్లి బిడ్డకి ఏం చేస్తుంది చెప్పండి చంటి బిడ్డకి ఏం చేస్తుంది చెప్పండి తల్లి చాకరీ చేస్తుంది చాకరీ చేస్తుంది పది పైసలు ఎవరు ఎవరు ఆ బిడ్డ మెచ్చుకోదు ఏంటంటే ఎటువంటి ప్రకర్తలు రావు కానీ ఆ కన్న ప్రేమతో ప్రేమిస్తుంది అది ప్రేమ కట్టుకున్న భర్తను నువ్వు ప్రేమించాలి వాడు ఎలాంటి వాడైనా ప్రేమించాలి చాలా కష్టమండి అంటారు కష్టం కాబట్టే ప్రేమించాలన్నారు లేకపోతే ఇంకో మాట ఉపయోగించారు అక్కడ కష్టం ప్రేమించడం సులభం కాదు దేవుడు మనల్ని ప్రేమించాడు కష్టమా సులభం ఆయనకి ఏంటండి దేవుడు మనల్ని ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టాల్సి రావచ్చింది ఆయనకి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాల్సి వచ్చింది మనకి మన కొరకు ఆయన దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన శిక్షంతో ఆయన మీద భరించుకొని ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు చీలలతో కొట్టబడ్డాడు కొరడాలతో కొట్టబడ్డాడు మన శిక్ష అంతా ఆయన భరించాడు కారణం ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి అర్థమైందండి మరి మనం ఎవరినైనా ప్రేమిస్తే వారికి రావాల్సిన బాధను కష్టాన్ని మనం భరించటం అది ప్రేమ నా భర్తను నేను ప్రేమించడం కాదు సహించలేనంటారు కొంతమంది సహించకుండా ప్రేమించకుండా పరలోకానికి మనం పోలేమండి సాతాను గుణాలు ద్వేషించటం అసహించుకోవటం సాతాను గుణాల్లో ఒకటి తిరుగుబాటు గర్వం అహంకారం ఇవి ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ప్రేమ ఉండదు ప్రేమలో అహంకారం ఉండదు ప్రేమలో డంబానికి చోటు లేదు ప్రేమ స్వప్రయోజనమును కోరుకోదు ప్రేమ కలిగిన వారు తను తాను అప్పగించుకుంటారు ఒక స్త్రీ ఒక మాతృమూర్తి ఒక భార్య ఒక విలువైన వ్యక్తి ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు భర్త మూర్ఖుడైనా భార్య జ్ఞానవంతురాలైతే ఆ కుటుంబం కట్టబడుతుందండి భర్త ఎంత జ్ఞాని అయినా ఎంత సంపాద తెచ్చినా ఆ ఇంటిలో ఉన్న స్త్రీ మూర్ఖురాలైతే ఆ కుటుంబం కూలిపోతుంది అందుకే బైబిల్ హెచ్చరిస్తుంది స్త్రీల గురించి హెచ్చరిస్తుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం వెళ్ళి చదివి చూడండి స్త్రీలందరూ మీ బాధ్యత ఏంటో మీ కొరకు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో నువ్వు దేవుడిని నమ్ముకున్నావు అన్నప్పుడు నీలో ఏ గుణగణాలు కనబడాలో నీవు ఏ రీతిగా జీవించాలో నీ కుటుంబం కోసం ఎలా ప్రయాసపడాలో నీ బిడ్డలను ఎలాగో దేవుని కొరకు పెంచాలో నీవు నేర్చుకుంటావు భర్తను శిశువులను ప్రేమించుచు శిశువులను ప్రేమించాలి కన్న బిడ్డల్ని ప్రేమించని తల్లు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో నాకు పిల్లలొద్దు అని చెప్పే తల్లులు చాలామంది ఉన్నారండి ఈ పిల్లని ఎవడు పెంచుతాడు తీసుకెళ్ళి ఎక్కడన్నా పడే అని వాళ్ళు ఉన్నారండి పిల్లల్ని ఆ హాస్టల్లో పెట్టేసి హాయిగా అనుకునే వాళ్ళు ఉన్నారండి ఎంత జ్ఞానం నీ బిడ్డలు హాస్టల్లో బతికితే నువ్వు ఉండగా వాళ్ళ బ్రతుకు భవిష్యత్తులో ఎలా ఉంటారు వాళ్ళు నీ మీద ఏ విధమైన ప్రే ప్రేమానురాగాలు ఉంటాయా గమనించి చూడండి మీ బిడ్డలు మీ ఒళ్ళో పెరిగితే మీ జీవితకాలంతా మిమ్మల్ని హత్తుకొని ఉంటారు ఈరోజు రోజున బిడ్డలను ఎత్తుకోరండి బిడ్డలను ఎత్తుకుంటే మన స్పర్శకి తెలియని ప్రేమ బిడ్డలకి మనకి బంధం కలుగుతుంది ఆ బంధంలో నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు వాళ్ళు ఏడిస్తే నువ్వు నువ్వేడుస్తావు మీ ఇరువురి మధ్య ఆ ఏక ఏకత్వం వస్తుంది కానీ ఈ రోజుల్లో ఆ బండ్లో వేయటం అమెరికాలో చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా మొదలెట్టారు బండ్లు వేసుకుంటారు తోసుకుంటూ పోతారంటే ఏదో కుక్క పళ్ళను దోసుకెళ్ళినట్టు నాకు ఇంకా గుర్తుంది మా మా తాత నన్ను రెండు ఒక్కలు ఇట్టు ఒక్కాళిట్టేసి జుట్టు పట్టుకొని మీద కూర్చోమనేవాడు బయటికి తీసుకెళ్తే నాకు ఆ సరదాగా ఉండేది లోకంలో అటు చూస్తుంటే మా తాత నెత్తి మీద ఓహో అహోం ఓహో అహోం అంటే ఆ తాత అంటే నాకు ఎక్కడ లేని వచ్చింది ఏంటండి అమ్మ అంటే ఎక్కడ లేని వచ్చింది ఎత్తుకో అమ్మ ఎత్తుకుంటుంది ఎత్తుకో ఎత్తుకో ఇప్పుడు ఎత్తుకో ఎత్తుకో దబ దబ్బ బాతారు అంతే ఎత్తుకోవాలి ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు అందులో పెట్టి కట్టేస్తారు వాళ్ళని అయ్యో ఉంటాయి తిరిగే ఉంటాయి చూసారు అందులో కాళ్ళు పెట్టి కట్టేస్తే అది అక్కడే ఎగుడుతుంటుంది ఆ పిల్ల సరే ఇరవై నాలుగు గంటలు ఎత్తుకోవడం కుదరదు కనీసం సార్ అయినా మీ శిశువులను ముఖ్యంగా శిశువులు అన్నారు అందుకనే ఎందుకంటే శిశువు అమ్మ స్వర మొట్టమొదట తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక బిడ్డ గుర్తుపట్టే స్వరం ఏంటంటే స్వరం అండి తల్లి స్వరాన్ని గర్భంలో ఉన్నప్పుడే గుర్తుపడద్దట అందుకని మనం ఊరుకో ఊరుకోవాలి మనం ఎంతమంది అన్నా ఊరుకోదు కానీ వాళ్ళ అమ్మ వచ్చి ఊరుకో అమ్మ అంటే ఆ స్వరం గుర్తు మా అమ్మ వచ్చింది అని ఊరుకుంటుంది అది అర్థమవుతుందో మీకు అర్థం కావట్లేదా ఏంటండి అంటే అమ్మ కోసం అంత ఆరాట పడుతుంటది బిడ్డ ఆ బిడ్డకు అమ్మ మాతృ మాతృ ప్రేమను అందించకుండా నువ్వు మేకప్పులు చేసుకోవడానికో ఉద్యోగాలు చేసుకోవడానికో లేకపోతే టీవీ చూడటానికి సీరియల్ చూస్తుందట పిల్లోడు ఊరికరా ఉండ మంచిదా ఏముందంటే సీరియల్ అట్టపడి చేస్తారు కొంతమంది అమ్మ స్త్రీలు లేడీస్ విలన్స్ ఎక్కువైపోతున్నారంట సీరియల్లో స్త్రీలు స్త్రీ ధర్మాన్ని విడిచిపెట్టి లీడర్షిప్ ఎలా తీసుకోవాలి పెత్తనం ఎలా చేయాలి గుంపును ఎలా నడిపించాలి అనే అంశాలతో సీరియల్ వస్తాయి అందుకే స్త్రీలు తెగ చూస్తున్నారు అండి జాగ్రత్త అవన్నీ సీరియల్ అండి నిజం జీవితం కాదు ఏంటండి నిజ జీవితంలో అది చల్లదు నీ కుటుంబం కూలిపోతుంది నువ్వు దేవుని బిడ్డ అయితే భూజాగ్రత్తగా ఉండాలి నీ ఇంట్లో టీవీల్లో వచ్చే చెత్త అంతా చూడవండి అవసరం లేదు దేవుని వాక్యం వినండి అవసరమైతే అప్పుడప్పుడు ఏం జరుగుతుందో ప్రపంచంలో కొంచెం న్యూస్ చూసి ప్రపంచం కోసం ప్రార్థన చేయండి అంతకు మించిన విషయాలు మనకి టీవీల్లో అవసరం లేదు ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద ఆళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవటం ఇలాంటి కల్పితాలుతో కూడినటువంటి విషయాలు తప్ప మరేమీ లేవు అందులో స్త్రీలు ఇంట నుండి భర్తను ప్రేమించి భర్త ఇంటికి వచ్చేటప్పటికి వేడి వేడికి ఏదన్నా చేసి పెట్టేవారు పూర్వకాలం ఇప్పుడు ముందే తెలుసు భర్తకి ఇంటికి వెళ్తే ఏముండదని అక్కడే వేడివేడికి తినొస్తాడు హోటల్లో ఆయన తిన్నోడు తింటాడా తిని పక్కన తాగొస్తాడు మళ్ళీ పైగా తినటంతో పాటు తాగి వచ్చేస్తున్నాడు మా ఆయన తాగి ఇంటికి అని ఏడుస్తున్నావు ఎందుకంటే ఇంటికి వెళ్తే కాలు పెట్టగానే కొంతమంది స్త్రీలు జగడం పెట్టుకుంటారు ఒక ఆయన అడిగాను ఎందుకయ్యా తాగుతున్నావు అంటే ఏం చేయమంటారండి మరి అన్నాడు మరి ఏం చేయమని ఏమైంది అసలు నీకంటే ఏం చేయమంటారండి నేను అలిసిపోయి ఇంటికి వెళ్తే వెళ్ళంటే గొడవ పెట్టుకుంటుందండి ఆ బాధ తట్టుకోలేక ఈ తాగుతున్నానండి నేను నేను తాగెళ్ళిన తాగి వెళ్ళిన తర్వాత పిల్లలు అయిపోయి నా భార్య మాట్లాడదండి నేను తాగుతుంటే నా భార్య మంచిగా ఉంటుందండి నేను తాకపోతే నా మీద ఎగురుతుందండి అందుకు అవుతున్నాను అంటున్నాడు నువ్వే కదా నీ భర్తని చేసుకుంటున్నావు ఇంటికి రాబట్టుకో ప్రేమతో మాట్లాడు నీ కష్టం ఉంటే తర్వాత చెప్పుకో జ్ఞానం 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 అవసరం ఎప్పుడు ఏది మాట్లాడాలో జ్ఞానం కావాలి మనకు చాలా తెలుసండి కానీ ఏది ఎప్పుడు మాట్లాడాలో తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు పెద్దవాళ్ళతో ఏమో ఎరా అంటారు పిల్లోలతో ఏమో నాయన బాబు అంటారు అప్పుడు ఏమైపోద్ది ఏంటండి జ్ఞానవంతురాలు ఇల్లు కొడుతుంది జ్ఞానము చెప్పన కాపురం చేయండి జ్ఞానము కలిగి జ్ఞానం కుదువుకుంటే నన్ను అడగండి అని ప్రభు చెప్పాడు స్త్రీలు ఎలాగో నడుచుకుని వాళ్ళనో బోధించు భర్తను ప్రేమించాలి భర్తకు మహాతల్లు ఉన్నారని నేను నేను చెప్పేది నేను గమనించి చూశాను కొంతమంది స్త్రీలు ఉన్నారు భర్త ఎంత దుర్మార్గుడైనా తాగొచ్చిన తిరిగి వచ్చిన తిట్టినా భర్తను ప్రేమించి భర్తకు నీళ్ళు ఇచ్చి భర్తకు భోజనం చేసి పెట్టి భర్తకు చాకిరి కాళ్ళు కాళ్ళు పట్టు మన ఇండియాలో ఇది ఒకటి కాళ్ళు పట్టు అంటాడు మళ్ళీ నిద్రపోకుండా ఏ పొద్దు నుంచి ఆమె వంటగదిలో పనిచేస్తుంది నేను ఆఫీసులో పని చేస్తున్నాడు ఎవరెవరు కాళ్ళు పట్టాలి ఒక అరగంట ఆయన ఒక అరగంట ఏమో పట్టాలి మళ్ళీ ఈయనది కాళ్ళు పట్టు కాళ్ళు పట్టు మళ్ళీ మసాజ్ చేయాలంట భార్య కూర్చొని కాళ్ళు పాదాల దగ్గర ఏంటండి మా నాయన చెప్పేవాళ్ళు ఏంది అందుకని నేను నా తెలియదు ఇప్పుడు పద్ధతి మా నాన్న మా అమ్మని ఎనిమిది మంది పిల్లల్ని పెంచి అందరిని పడుకోబెట్టాకొచ్చి కాళ్ళు నొక్కు అనేవాడు ఆ పాపం కూర్చొని ఆయన తర్వాత నొక్కు అని మళ్ళీ నొక్కేది పాపం మహాతల్లు అది చెప్తున్నా మహాతలు ఉన్నారు కుటుంబాలు కట్టుకున్నారు బిడ్డలను యోగ్యులుగా చేశారు బిడ్డలను ప్రయోజనలు చేశారు కుటుంబాలను అయిపోకుండా చేశారు మీ బిడ్డల కంటే మీకు ఏంటండి మించిన ఆస్తి మీరు జీతం సంపాదించే పదివేల రూపాయలు ముఖ్యమా మీకు దేవుడు ఇచ్చిన బిడ్డ ముఖ్యమా ఆ బిడ్డ భవిష్యత్తు ముఖ్యమా ఒకసారి ఆలోచన చేయండి బిడ్డల కోసమేనండి కష్టపడుతున్నావు అన్నాడు ఒక ఆయన బిడ్డల కోసమే కష్టపడి రాత్రి మగళ్ళు ఫీజులు కట్టి పెద్ద స్కూల్లో చదివిస్తున్నామండి అదేదో స్కూల్లో ఉన్నాయి కదా మంది మన దేశాల్లో లెఫ్ట్ అండ్ రైట్ కొట్టి 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 చదివిస్తారు నూటికి నూరు రావాలని వాడికి నూటికి నూరు మార్కులు మార్కులు వస్తాయి కానీ వాడికి గుణ గుణశీలతలు వస్తాయా క్యారెక్టర్ వస్తుందా దైవభయం వస్తుందా దైవ జ్ఞానం వస్తుందా చదువు ఎందుకండి చదువుతో బతికిపోతాడా మనుషుడు చదువుతోనే బతికిపోతే అసలు దేవుడు అక్కర్లా మనం కూడా బాధం పదండి కాలేజీలకి స్కూల్స్కి ఏంటండి చదువు ఒక మనిషికి జ్ఞానాన్ని ఇవ్వదు చదువు నాలెడ్జ్ చాలా విషయాలు తెలుసుకునే వివేచన ఇస్తుందేమో కానీ జ్ఞానం పైనుండి వచ్చేది మన బిడ్డలకు మనం ఎన్ని ఇచ్చినా ఆ బిడ్డలతో మనం గడిపే సమయం చాలా ముఖ్యమైందండి బిడ్డలు నీ కోసం ఎదురు చూస్తున్నారు అమ్మా అమ్మా అంటే నానా అన్నప్పుడు ఆ బిడ్డ హృదయంలో ఈరోజున చాలామంది చిన్నపిల్లలు మానసికంగా క్రిగిపోతున్నారండి చదువులు ఫెయిల్ అయిపోతున్నారు వారు మనసు స్థిమితం లేదు భార్యాభర్తలుగా మీరిద్దరు దెబ్బలాడుకుంటుంటే బిడ్డలను చేరదీయకుండా ఉంటే ఆ బిడ్డలు మానసికంగా కృంగిపోతున్నారని సైకాలజిస్టులు కనుగొంటున్నారండి వాళ్ళు ఒక విధమైన డిప్రెషన్కు చోట ఇస్తున్నారు వారు పరీక్షల్లో ఫెయిల్ అయిపోతారు వారి క్యారెక్టర్ బిల్డ్ అవ్వదు ఎప్పుడు కూడా ఒకలాంటి భయం ఒకలాంటి భీతి సమాజంలో కలవలేరు ఒకలాంటి సిగ్గు ఇలాంటి క్యారెక్టర్స్తో మన ఇంట్లో బిడ్డలు పెరుగుతున్నప్పుడు మనం ఎంత డబ్బు సంపాదించినా మనం ఏం సాధించినా దానివల్ల ప్రయోజనం ఏముందండి నీకు ఇచ్చిన బిడ్డను నువ్వు ప్రయోజకుడిగా చేసి దేవుని సాక్షిగా నిలబెడితే నువ్వు కోట్లు సంపాదించిన దానికంటే గొప్ప వ్యక్తిని నీ బిడ్డలను దేవుని కొరకు పెంచు స్త్రీలు ప్రసంగాలు చేయొచ్చా స్త్రీలు సేవ చేయొచ్చా కొంతమంది సహోదరులు వచ్చా అయ్యగారు నేను సేవ చేస్తున్నానండి చాలా ఆత్మలు రక్షించేస్తున్నానండి ప్రార్థన చేయండి అయ్యగారు మా ఇంటాయన మారలేదు మా అబ్బాయిలు మారలేదు మరి ఎందుకు ఇంటాయన్ని మార్చుకోకుండా అబ్బాయిల్ని మార్చుకోకుండా ఊర్లో వాళ్ళందరినీ మార్చిన వల్ల నీకేం ప్రయోజనం వచ్చింది ఇంటాయన కోసం ముందు ప్రార్థన చేయి బిడ్డల కోసం నీ బిడ్డల కోసం ముందు ప్రార్థన చేయి నీ బిడ్డలను ఒక సేవకుడుగా చేయి వాడు వెళ్ళి కోట్ల మందిని మారుస్తాడు నువ్వు చేసే ప్రసంగి కంటే నీ బిడ్డ ద్వారా గొప్ప సేవ దేవుడు చేయిస్తాడు మీరు శిశువులను ప్రేమించు వారిగా ఉండండి పిల్లల కొరకు శ్రద్ధ తీసుకోండి పిల్లలు దేవుడిచ్చిన ఆస్తండి గర్భఫలము యోవాయిచు బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము నీ సొత్తు కాదు వాళ్ళు నీకు స్వాస్థ్యంగా ఇచ్చారు స్వాస్థ్యం అంటే గవర్నమెంట్ వాళ్ళు స్థలాలు ఇచ్చినప్పుడు ఇది పిల్ల పిల్ల తరముల వరకు అనుభవించవలసిందే కానీ అమ్మడానికి వీళ్ళు ఏదైనా ఉంటుంది ఆ దస్తావేజులో మీరు ఎప్పుడైనా చదివారు లేదో ఏదో వంక పెట్టి అమ్మేసే వాళ్ళు అమ్మేస్తున్నారు వేరే సంగతి ఏంటండి అది మీరు అనుభవిస్తానికి ఇస్తున్నాడు వాడు మూడో రోజు అమ్మేసి మళ్ళీ గుడి చేసుకొని నాకు ఇల్లు లేదని మళ్ళీ ఇంకో స్థలం తీసుకుంటాడు మా చెన్నైలో చాలామంది అలా చేస్తారు కానీ దేవుడు ఇచ్చిన బిడ్డల్ని నీ ఇష్టం వచ్చినట్టు పెంచడానికి కాదు దేవుడిచ్చింది నువ్వు యోగ్యులుగా చేసి దేవుని కొరకు అప్పచెప్పాలి వాడిని నీ బిడ్డలు గొప్ప ఆస్తి అన్నది గుర్తించు స్త్రీలు ఇంట ఉండి భర్తను పిల్లలను శిశువులను ప్రేమించుచు స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచి వారునై ఉండవలని బుద్ధి చెప్పుచు ఇంట ఉండి పని చేసుకోవాలి పూర్వకాలం మన దేశంలో సామెత ఉంది ఇల్లు చూసి ఇల్లాలను చూడు అంటండి ఇంట్లో శుభ్రంగా ఉందంటే ఆ ఇల్లాలు చాలా శ్రద్ధ కలిగిన వ్యక్తి అని అర్థం ఇంట్లో కొందరేళ్ళు గందరగోళం కింద ఉంటాయి ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉండదు ఆఫీసు టైం అయిపోయింది దుబ్బినేది దువ్వినేది దువ్వినేది అని దుప్పటి కింద దిండు కింద అరల్లో సొరుగుల్లో అంతా ఎదుగుతారు అరగంట ఎతికాక దొరుకుద్ది ఎక్కడ తెలుసా బూట్లో ఉంటుంది బూట్లో ముద్దు తవ్వుకొని టిసరే అందులో పోయి పడింది అది మళ్ళీ కావాల్సినప్పుడు దానికోసం ఎదుగుతారు ఏంటంటే మీ ఇంట్లో ఎక్కడ సామాన్లు ఎక్కడ ఉంటాయా పెద్దానికి ఎత్తుకుంటుంటారా ప్రతిదానికి ఎత్తుకుంటుంటారా జీలకర్ర డబ్బా అంటే జీలకర్ర డబ్బా తీస్తారా పది మూతలు తీసా కానీ జీలకర్ర జీలకర్ర కనపడదా కొంతమంది వంటగదులు అయితే చూడక్కర్లా డెకరేషన్ ఏ డెకరేషన్ పైన బూజులు ఫుడ్ పాయిజన్ అయింది ఏంటి అంటారేంటి మరి అందులోంచి తొగ్గు చూస్తుంది అందులో పడితే ఏమవుతుంది కూరలు వేసి కలుపుతున్నావు సాలీడ్ విషమంటది పాయిజన్ అవుతుంది అంటే స్త్రీలు మాత్రమే చేయండి ఇంట్లో అందరూ పడుకున్న బొమ్మని చెప్పడం లేదు తల్లిగా నువ్వు పనిచేస్తే నీతో పాటు నీ బిడ్డలు పనిచేస్తారు నీతో పాటు నీ యజమాని కూడా నీకు సహకరిస్తాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పని పనిచేయాలి కంచాలు కడగాలంటే ఆడవాళ్లే కడగాలంట దుప్పట్లు ఉతకాలంటే వాళ్లే ఉతకాలంట ఎక్కడ రాసి ఉందా బైబిల్లో అది ఎవరు ప్లేట్ వాళ్ళు కడుక్కోవచ్చు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఒక డిప్యూటీ తహసీల్దార్ గారు నేను ఒకే మీటింగ్ హాజరయ్యామండి అక్కడ భోజనాలు అయిన తర్వాత మా కల ప్లేట్లు ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కోవాలి అక్కడ కడుక్కోవడానికి ఆయన పెద్ద ఆయన అరవై సంవత్సరాలప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటుందేమో అంతే ఆయన పెద్ద ఆయన కదా అని ఆయన ప్లేట్ నేను తీసుకు అడుగుతానంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా నా ప్లేట్ తీసుకడుగుతానని లాక్కుంటున్నాడు మేమిద్దరం పోట్లాడుకుంటున్నావు నీ ప్లేట్ నేను అడుగుతా నా ప్లేట్ నేను అడుగుతాను నీ ప్లేట్ నేను అడగాలి నేను అడగాలని ఇద్దరం గొడవ పెట్టుకున్నాం చివరికి ఆయనే చేయించాడు నా దగ్గర లాగేసుకొని నా ప్లేట్ కూడా ఆయన అడిగాడు ఏంటండి క్రీస్తు నరిగిన విశ్వాసి డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న వ్యక్తి ఒక బైబుల్ స్టూడెంట్ కొన్నా నువ్వు సేవకుడు అయ్యా నేను ఉద్యోగం చేసుకుంటున్నా నీ ప్లేట్ కడితే నాకు ఆశీర్వాదమే అంటాడు ఏంటి నాకు అర్థం కాల ఏంటండి కానీ ఈ రోజున మనం పోటీలు పడేది కాళ్ళు కడగడానికి పోటీలు పడాలి కానీ అందలు వెక్కడానికి కాదండి పోటీలు పడేది ఈ కుర్చీ నాది ఈ కుర్చీ నాది ఈ పతనం నాది అధికారం నాది ఇది నాది ఇది నాది అని పోటీలు పడతామే కానీ నేను గడుగుతా నీ కాళ్ళు అంటే నేను కడుగుతాను నీ కాళ్ళు నువ్వే గొప్ప నాకు అంటే అంటే లేదు లేదు నువ్వే గొప్ప నా కొడుకనే దాంట్లో మనం పోటీ పడాలి అది క్రైస్తవ పద్ధతి మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకునేటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చాడు నేను గురువుని బోధకుండా నేను మీ కాళ్ళు కడుగుతున్నాను మీరు కూడా ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు కడుక్కోండి అని చెప్పాడు నా భర్త కంచే అడిగితే తప్పేంటి నా భార్య కంచం నేను అడిగితే తప్పేంటి నా బిడ్డలకు నేను నేను అవసరతలు తీస్తే తప్పేంటి ఇది నా ఇల్లు నా బిడ్డలు అనే ప్రేమ అనే తగ్గింపు అనే ఆద్యత ఉన్నప్పుడు ఇళ్ళల్లో పోటీ పడే పనులు ఉండవాడిని నువ్వు చేయి నువ్వు చేయని ఎవరు చేయకుండా పోతారు మా తమ్ముళ్ళు ఇద్దరు వర్షం వస్తుందని గురువు తీసుకొని స్కూల్కి వెళ్ళారండి చిన్నప్పుడు వచ్చేటప్పుడు గొడిగేది రా అడిగితే ఏదరా రా నాన్నడితే ఏది రా ఈ అడిగితే ఏది రా అంటే నేను వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్ళాను వచ్చేటప్పుడు ఆడ చేస్తారో తాలేదు ఆ రోడ్డు మీద తులసి ఇచ్చామన్నారు రోడ్ మీద నువ్వుదా నువ్వు అని చెప్పి రోడ్ మీద ఇద్దరు కలిసి ఏంటండి పోటీలు పడిన వాళ్ళు ఎన్ని పోగొట్టుకుంటున్నామో తెలుసా మనం ఎన్ని విషయాలు నష్టపోతున్నామో తెలుసా దేవుని వాక్యం చెబుతుంది ప్రేమ పోటీ పడుతుంది అవతల వాడికి సహాయం చేయడానికి ప్రేమ పోటీ పడితే తగ్గించుకోవడానికి పో ప్రేమ పోటీ పడద్ది చాకరీ చేయడానికి ప్రేమ పోటీ పడద్ది నష్టపోవడానికి ఆ క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకాన్ని క్రీస్తు వైపు తిప్పగలుగుతాం మన కుటుంబాలు పరలోకంలో మార్చగలుగుతాం ఇంటి నుండి ఇంటి పనులు చేసుకొని చక్కబడిగా ఆరుగా ఉండాలని స్త్రీలకు చెప్పు సహోదరిలారా మీరు ఇంటికి ఇల్లాలిగా ఉన్న మీరు జ్ఞానము కలిగి జీవించాలని జ్ఞానముతో పిల్లల్ని పెంచాలని భర్తకు సాటి అయిన సహకారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇంటిని పట్టించుకుంటున్నావా కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా నీ ఇంటిలో చుట్టూ కావలిగా ఉన్నావా నీ నీ కుటుంబంలో సతానికి సలహం లేకుండా దేవుని సన్నిధితో నింపుకుంటున్నావా ఒక్కసారి ప్రార్థన చేద్దాం నాకు విరోధాలు ఉన్నాయ్యా భేదాలు ఉన్నాయ్యా ఈ రోజున మమ్మల్ని నీ రక్తంలో కడుగునాయనా అని భారీగా నువ్వు భర్తగా మీరు ప్రార్థించండి దేవుడికి అద్భుతాన్ని చేస్తాడు నీ కుటుంబం కట్టబడదు ఈ బ్రతికింతే ఈ జీవితం ఇంతే విరక్తి చెందొద్దు నీకు నూతన జీవితం ఇవ్వడానికి నీకు సమాధానం ఇవ్వడానికి నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వడానికి దేవుడు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు నీ బిడ్డలను యోగ్యులుగా చేయాలని ప్రయోజకులుగా చేయాలని ప్రభు రాజ్యాన్ని కట్టేవారిగా చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు పరిశుద్ధుడ ప్రేమగలన తండ్రి ఇక్కడ చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని చేతుల్లో పెట్టుకుంటున్నాం ఆయన ఏ ఇంటి స్త్రీ తన భర్తను లెక్క చేయక గౌరవించక లోబడక తిరగబడుతూ కుటుంబాన్ని కోలగొట్టుకుంటున్నారు అట్టి స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన మూర్ఖురాలుగా ఉండి కుటుంబాల్లో కూడబెట్టుకుని స్థితిలో ఉన్న సహోదరులను దర్శించము నాయన ఇంట ఉండి బిడ్డలు బిడ్డలను శిశువు శిశువులను భర్తను ప్రేమిస్తూ ఇల్లు చక్కబెట్టుకుని కుటుంబాన్ని కట్టుకుని జ్ఞానవంతులుగా చేయనాయన జ్ఞానవంతులుగా చేయన ఆయన కుటుంబాలు కూడగొట్టుకునే సహోదరులను దర్శించుమన్ ఆయన భర్త పట్ల ఎలా ప్రవర్తించాలో ఆయన తమ వల్లనే తమ భర్తలు తాగుబోతులుగా మారకుండా ప్రేమతో వారిని చేరదీయడానికి సహాయించే క్షమించడానికి సహాయించే సహించుకోవడానికి సహాయించే ఆ ప్రేమ కలువరి ప్రేమ ప్రతి సహోదరి గుండెల్లో పోయిన ఆయన ప్రతి పురుషుడి హృదయంలో కుమరించిన ఆయన ఆ ప్రేమతో మాత్రమే మేము కాపురం చేసుకోగలం అటువంటి ప్రేమ ఉంటే మాత్రమే మా కుటుంబాలు కట్టబడతాయి కనుక ఒకరి లోపాలు ఒకరు దిప్పి ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేసుకోక ఒకరినొకరు సహించుకుంటూ ప్రేమించుకుంటూ కుటుంబమును కట్టుకునే శక్తిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయము నాయన ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్